1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling, KL, deemed to be university. మొన్నటి వరకు పెన్షన్ ఇంటికి వచ్చేది, వాలంటీర్లు ఇంటికి తెచ్చి మరి 1వ తారీఖున తలుపుతట్టి ఇచ్చేవారు. ఇప్పుడు పెన్షన్ పూర్తిగా అయితే సచివాలయానికి వచ్చి తీసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం వచ్చి విశాఖలో సచివాలయంలోనే ఇక్కడ వృద్ధులు బయటను కూర్చొని ఉన్న పరిస్థితి, పెన్షన్ కోసం ఎప్పుడు వస్తుందా అంటూ వీళ్ళు దీనంగా ఉన్న పరిస్థితి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఒకప్పుడు మీకు 1వ తారీఖున ఇంటికి వస్తుంది కదా పెన్షన్? 1వ తారీఖున మా ఇంటికి వచ్చి ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. చెప్పండి, ఇంటికి వచ్చేదండి, కానీ ఇప్పుడు రావట్లేదు. ఈ రోజు ఈ నెల రాలేదండి. వాలంటీర్ ఇక్కడికి వెళ్ళమన్నారు. వయసు వచ్చిన తర్వాత ఇంటికి కట్టుకు వచ్చి చాలా బాగా తడుపు తట్టి ఇస్తున్నాడు మనకు, చాలా బాగుందండి. కానీ ఇప్పుడు ఈ సిస్టమ్ కోర్టులో ఇచ్చిన తర్వాత మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. చంద్రబాబు కోర్టు వేయండి కదా, మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ఆటకి తెల్లవారు తడుపు కొట్టి వచ్చి ఇచ్చిపోయారు. ఇప్పుడు మేము ఇక్కడ రావాల్సి వస్తుంది. మేము కష్టం కదండి, మరి అందుకు ఇప్పుడు ఏముంది, మాలట్లో వస్తామండి. ముస్లాం ముసుడు నాటి బంధువులు రావటం చాలా కష్టం కదండి. అందు గురించి దయచేసి ఇంటికి వచ్చేలాగా ప్లాన్ చేసి చేయండి. అవును, మరి ఇప్పుడు ఇబ్బంది అయిపోతుంది, మరి ఏడు చేస్తాం. 3 రోజులు దేని గురించి ఉండిపోయాను నేను డ్యూటీకి వెళ్ళకుండా. ఇప్పుడు ఇందాకొస్తే 3:30 రమ్మంటారు. ఇప్పుడేమో వాలంటీర్ ఫోన్ చేశారు నాగమణ్ గారు, రమ్మని చెప్పారు. రమ్మని చెప్తూ వచ్చాను. ఇబ్బందే కాదు, మరి ఆయనతోటి ఇప్పుడు నేనంటూ వచ్చాను. ముసలిడు రాలేదు కదా సార్, మరి నేనైనా నడిచి రాలేదు. ఆటో వేసుకుని వచ్చాను ఇక్కడికి, అతనికి 20 రూపాయలు ఇచ్చాను. హెడ్ చేస్తాను, తప్పదు. మరి నేను ఉదయం వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను, 2 సార్లు వచ్చాను. ఇంటికి వచ్చింది సార్, ఇంటికి వచ్చి ఇచ్చాలి. గేట్ కొట్టేసి మరీ లేపి ఇచ్చాలి పడుకున్నాడు. మరి ఇప్పుడు ఈ నెల ఇబ్బంది అయింది. చూడొచ్చు, ఇక్కడ సచివాలయం సిబ్బంది పూర్తిగా అయితే సచివాలయం సిబ్బంది వచ్చి మాకు ఇక్కడ పెన్షన్ తీసుకోమని చెప్తున్నారని, అలాగే చాలా ఇబ్బందులు పడుతున్నామని. మొన్నటి వరకు మాకు కోడి కొయ్యకు ముందే మాకు తెచ్చి ఇచ్చేవారు, అలాంటిది ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వీళ్ళు చెప్తున్నారు. అసలు 2 రోజులకి మేము సచివాలయం చుట్టూ తిరుగుతున్నామని చెప్తున్న ప్రశ్న చెప్పా, మా పెన్షన్కి వచ్చారా? ఇంటికి వస్తేనే బాగుంటుంది కదా, ఇక్కడికన్నా మాకు అవస్థగా ఉంటుంది కదా. హ్యాండిక్యాప్ అయితే మరీ కష్టం. పెద్దవాళ్ళు అదే, ఇంటికి వచ్చేదే బాగుంటుంది. ఇక్కడికి వచ్చేలా కూర్చొని ఎంతసేపు అంటే వేస్ట్ కదా. వాలంటీర్లు మీకు ఉన్నదని చెప్తున్నారు కదా, ఆ ప్రభుత్వం కూడా. ఫస్ట్ సార్కి నచ్చిందండి, ఈ నెల ఆపారు, ఇంకా సచివాలయానికి రమ్మన్నారు, వచ్చి తీసుకుంటున్నాం. దారుణ పోయేవాడు పెన్షన్ అక్కడ ఎత్తున్నారమ్మా వెళ్ళండి అన్నారు, అంటే వచ్చామన్నమాట. మరి తప్పదు కదా, ఇదే కదా జీవనోపాధి. ప్రతి నెల ఇంటికి వచ్చేవారు, మరి ఇప్పుడు రారంట కదమ్మా, అందుకని ఇక్కడికి వచ్చాం. మరి ఏదో మరి మందులు కొనుక్కోవాలమ్మా, ఆ మందులు కొనుక్కోవడానికని వేగి వచ్చాం. వచ్చాను. బాగుంటుందంటే ఎవరి ఇష్టం ఉందమ్మా, మరి వస్తే బాగానే ఉంటుంది. నల్లేము, కాళ్ళు బాగలేవు, మరి ఎలాగోలాగా ఊపపడి వచ్చాను బాబు. ఏడు చేస్తాను సార్, మరి అలా పెట్టారు, మరి మేము ఏం చేయగలం చెప్పండి. గవర్నమెంట్తో మేము పోరాడలేం కదా, అది ఎలా చేస్తే అలాగే. ఎండను నేను వాషింగ్ పని చేసుకుంటాను, 3 రోజులు బట్టి ఇంటి దగ్గర ఉన్నాను. ఇప్పుడు అదే తీసేస్తారంటే అది ఒక భయం. మరి అదే సరే సార్. ఇప్పుడు చూడొచ్చు, పూర్తిగా అయితే పెన్షన్ డబ్బులు పూర్తిగా అయితే ఇక్కడికే వచ్చి తీసుకుంటున్న పరిస్థితి. మనం ఒకప్పుడు కోడి కుయ్యకు ముందే మాకు ఇంటికి వచ్చేది 3 వేలు, ఇప్పుడు ఈ 3 వేల కోసం సుదూర ప్రాంతాల నుంచి సచివాలయంకి ఎండనక ఇక్కడికి రావాల్సి వస్తుంది. అయితే ఈ ఆలోచనపై పూర్తిగా మళ్ళీ పునరాలోచన చేయాలని వృద్ధులు సైతం అయితే చెప్తున్న పరిస్థితి. కనీసం వాళ్ళు నించోలేని పరిస్థితి కూడా ఉంది, పూర్తి ఇక్కడే కూర్చుంటున్న పరిస్థితి. లోపల సచివాలయంలో కూడా స్టాఫ్ ముందుగానే వీళ్ళు ఇక్కడ కూర్చోబెట్టి తంబు పెట్టి మరీ తీసుకొని పేర్లు రాసుకొని పెన్షన్ ఇస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ సాగర్ నాయుడు, ఆర్టీ విశాఖ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.